తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పైన నిందలు వేయడానికి కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్న మంచి పేరును చెడగొట్టాలని, కేసీఆర్ గారిపైన బురద జల్లాలని ఒక స్వార్థ ప్రయోజనంతో గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన, వివిధ శాఖలపైన విచారణలకు ఆదేశించి ఏదో చేస్తామన్న చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి, విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి, విద్యుత్తు ట్రాన్స్మిషన్కి సంబంధించి ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఏదో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి, వీటిపైన విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు, సీజేగా చేసి రిటైర్ అయిన ఎల్ఎస్ మాడి గారికి కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ ఏం విచారించాలనే దాని విషయంలో కూడా నాలుగు స్పష్టమైన అంశాలను ఇచ్చిండ్రు. ఈ నాలుగు విషయాలలో కూడా ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన పనిలో చిన్న పొరపాటు లేదని, అందులో ఏమాత్రం ప్రజాధనం వృధా అవ్వడానికి కానీ లేదా అందులో ఏదో చిన్నపాటి అవినీతి, రూపాయి అవినీతి కూడా జరగడానికి కూడా వీలు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది వాళ్ళకు కూడా. ఇది బయటకు వస్తుంది, కేసీఆర్ గారి సమాధానం వెళ్ళిన తర్వాత, కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అనే విషయం అర్థమైపోయి, ముందే ఆ కమిషన్తో నీతి నియమాలకు వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టించి, గతంలో ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏం మాట్లాడిండో, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడినరో, అవన్నీ నిజమన్నట్లు, ఏదో జరిగిపోయింది, నష్టం జరిగింది, ఇక ఆ నష్టం అంచనా వేయడమే ఆలస్యం ఉంది అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలను పంపుతూ ఆ కమిషన్ ఏదైతే మాట్లాడిందో దానికి కేసీఆర్ గారు తగు రీతిలో సమాధానం ఇస్తూ అన్ని అంశాలకు సవివరంగా సమాధానం చెప్తూ, అదే సందర్భంలో కమిషన్ ఏ నీతి నియమాలకు విరుద్ధంగా పనిచేసిందో, వారు 11వ తారీఖు నాడు పెట్టిన విలేకరుల సమావేశం ఏ రకంగా పొరపాటో అన్ని విషయాల్ని ప్రజలకు స్పష్టంగా చెప్తూ, మరి ఆ కమిషన్ ఎందుకు అంటే ఒక విచారణ, అది న్యాయ విచారణ, జ్యుడిషియల్ విచారణ ఏమైనా కావచ్చు, ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు ముందే. ఆ పనిని అప్పగించిన వాళ్ళపైన కావచ్చు, లేదా అది ఎవరి మీదైతే మోపబడిందో ఆ ఆరోపణ వారిపైన కావచ్చు, ఎవరిపైన కూడా వారికి ఎటువంటి వివక్ష ఉండకూడదు, ఎటువంటి ముందస్తు అభిప్రాయం ఉండకూడదు, వారితో అంతకుముందు ఎటువంటి సంబంధాలు ఉండనివిగాక, వారు వారి పదవుల్లో హోదాలు ఉన్నప్పుడు పరిచయస్తులు అయ్యుండి ఏదైనా వివిధ కారణాల చేత భేదాభిప్రాయాలు ఉండముండని కాక, కానీ ఆ విచారణ, ఆ పనిపైన విచారణ జరిగేటప్పుడు వారు పవిత్ర హృదయంతో ఉండాలి, ఆ విషయాన్ని మాత్రమే విని దానిపైన తీర్పునిచ్చేటట్లు ఉండాలి, దాని యొక్క మెరిట్స్ పైనే ఆధారపడి
నివేదిక ఇచ్చేటట్టు ఉండాలి, నిజాన్ని ప్రజలకు చెప్పేటట్టుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ కమిషన్ అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయటపెట్టింది, ముందే బయటపెట్టేసింది. ఈ అన్ని ఆరోపణలు నేను నిజమేం చెప్తున్నా, ఇక లెక్కలేస్తా అని. ఇవాళ కేసీఆర్ గారి ఉత్తరంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళు చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇక్కడ ప్రభుత్వానికి ఎటువంటి చెడు ఉద్దేశం లేదని, ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల ఒక్క పైస కూడా ప్రభుత్వం ధనం వృధా కాలేదని, ఇంకా లాభమే జరిగింది, దానివల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది, తెలంగాణ వస్తే కరెంటే రాదు, మొత్తమే చీకట్లు అవుతాయి, ఉన్న వ్యవసాయాలు మొత్తం వదిలిపెట్టి మీరు బతుకుదేరు ఇవ్వాల్సి వస్తుంది, పరిశ్రమలు మూతపడతాయి, ఉన్న పనులు పోతాయి, మీరు దేశాలకు పోవాల్సి వస్తుంది, అడక తినాల్సి వస్తుంది, ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడు మనం ఏదైతే భయపెట్టించిందో తెలంగాణ వ్యతిరేకులు సమైక్యవాదులు, అది ప్రధానంగా దీని అన్నిటికీ కారణం కరెంటే అవుతుందని ఏదైతే చెప్పినరో అవన్నింటినీ కూడా పటపంచలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక 6 నెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి నగరాలు పట్టణాలు పల్లెల్లోని తేడా లేకుండా విద్యుత్ అవసరాలు కావచ్చు, వాణిజ్య అవసరాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకి 24 గంటల విద్యుత్తునిస్తూ వ్యవసాయ రంగానికి ఆ రోజు దానిక ఏదైతే రైతాంగం నరకయాతను అనుభవించిందో రాత్రి పూట బావుల కాడిపోయి పాములు తేళ్ల కాటుకు గురై చనిపోయి కరెంట్ షాక్లకు గురై చనిపోయి బావులలో పడి చనిపోయి సంవత్సరానికి 2 సార్లు మోటార్లు కాలి, మోటార్ల ఖర్చు పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఎండిపోయి ఇట్లయితే తెలంగాణ ఒక శ్మశానాన్ని తలపించే పద్ధతిలో ఉండెను. గా పరిస్థితులలో ప్రభుత్వం రోజుకు 6 గంటలు ఇస్తాం రైతాంగానికి అని చెప్పి 3 విడతలుగా 2 గంటలు ఇచ్చి ఆ 2 గంటలు కూడా ఇస్తానన్న సమయానికి 1/2 గంట ఆలస్యంగా ఇవ్వటం, తీస్తానన్న సమయానికి 1/2 గంట ముందుగా తీయటం, ఇటువంటి దుర్మార్గం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం దెబ్బతిని 100,000 మంది రైతులు చచ్చిపోయిన సందర్భంలో 6 నెలల్లోనే రైతాంగానికి వరుసగా 7 గంటల విద్యుత్తునిచ్చి ఎవరు ఊహించిన అద్భుతమైన విజయాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద, ఈ రంగంలోనే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు సృష్టించాలన్న ఒక కుటిల యత్నంతో చేసిన చర్య ఇది వాస్తవానికి. అయినా మేము స్వాగతించినాం, ఈ జడ్జి గారే ఒప్పుకోకూడదు వాస్తవానికి కమిషన్ను, అయినా సరే వారు ఎందుకు ఒప్పుకున్నారో మరి, కానివ్వండి ఏమైతుంది అని చెప్పి మేమందరం కూడా భావించినాం. మేమేదో కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఆపని చెప్పలేము మేము, కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆలోచన చేసింది, ఎవరుంటే ఏముంది నిజాలే చెప్పాలి కదా, వాస్తవాలు బయటకు వస్తే మనకు కూడా సంతోషమే కదా అన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి పైన వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరు ఈ విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పాను. ఇక ఆ తర్వాత ఇవాళ ప్రభుత్వం మళ్ళీ భుజాలు తడుక్కొని ఇక ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి
ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. పేపర్లో రాసిన వాటిని సమర్థించడానికి ఎవరోడు కావాలి కాబట్టి అని చెప్పి ఇవాళ కొంతమందిని మీడియాకు పంపించి మాట్లాడించి నేను రాసిన దొంగరాతలకు సపోర్టుగా ఎవడోడు ఉండాలి అని చెప్పి ఇవాళ కొంతమంది మాట్లాడింది. నేను వేరే ఎక్కువ చెప్తలేదు, నేను సిద్ధాంతాలు చెప్తలే, టెక్నికల్ అంశాలు చెప్తలేదు, వారి మాటలతోనే చెప్తున్నా నేను. ఇవాళ వారు మాట్లాడింది ఏంది అంటే రాసిన రూతరాతలు ఏంది, 6,000 కోట్ల నష్టం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగట్లయితే ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండు, ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు 1,000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లే ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజునాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే 3.90 రూపాయలకు మీరు బయట 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొన్నదానికి వ్యత్యాసం 3 రూపాయలు ఉంది కాబట్టి అవి అది నష్టమైంది అని మాట్లాడాను. ఓకే, మీ మాట ప్రకారమే. ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా అని మాట్లాడుతున్నారు. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా దాని మీద. ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు? అసలు నీకు ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అలా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకటినే ఉండేది కదా. ఉత్తర భారతదేశం నుంచి కరెంటు మన దగ్గర తీసుకొచ్చుకోకపోతే, అందులో మన రాష్ట్రం హక్కు లేకపోతే ఏంది వీళ్ళ ఉద్దేశం? కేసీఆర్ కరెంటు ఇవ్వాల్సి లేకుండే తెలంగాణ అట్లనే చీకట్లో ఉండాల్సి ఉండే, ఉంచాల్సి ఉండే. ఈ కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకుపోయి సమఖ్యాంధ్రాలని కలిపితే బాగుండేది ఉండే. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా కేసీఆర్ అస్తిత్వమే లేకుండా చేస్తాం, కేసీఆర్ జాడలే లేకుండా చేస్తాం. ఏం చేయాలి? కేసీఆర్ అస్తిత్వమే లేకుండా, కేసీఆర్ పేరు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణను మళ్ళీ సమైక్యాంధ్రంలో కలపాలి. ఇది ఒకటే కదా కేసీఆర్ పేరు లేకుండా చేయగలిగింది. తెలంగాణ ఉన్నంతకాలం శాశ్వతంగా ఈ భూమి మీద కేసీఆర్ పేరు ఉండి తీరాల్సిందే. కట్టిన కలెక్టరేట్ కూలగొడుతున్నాం, తెచ్చిన మిషన్ భగీరథం లేకుండా చేస్తాను, కఠిన ప్రాజెక్టులను మొత్తం కూలగొడతాను, కేసీఆర్ వేసిన రోడ్లను దోవేస్తాను, కేసీఆర్ పెట్టిన మెడికల్ కాలేజీ రద్దు చేసి మొత్తం బిల్డింగ్ కూలగొడతాను. కేసీఆర్ పేరు లేకుండా చేయలేరు కదా. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు అని అంటేనే అందులో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంటారు. ఇది వీళ్ళ దుగ్ధ. భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఏది?
అనగా తెలంగాణ రాయాలి చచ్చుకుంటా అంటే కేసీఆర్, కేసీఆర్ నాయకత్వంలో విజయం సాధించబడింది. తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న, మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న దాంతో పాటు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాయాలి. ఎవరి పేరు రాస్తావు? కేసీఆర్ పేరు కాబట్టి. ఇప్పటికి కూడా అక్కడ శరార్థం కాటన్ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు ఎందుకు? ఎవడు కట్టిండంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు కట్టిండు రాసుకుంటాడా? రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు రాసుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టిండ్రు అంటే ఎవరి పేరు రాస్తారు? చెప్పేస్తారా నిజం పేరు? కానీ ఏది చెరపలేమని తెలిసినా కేసీఆర్ గారికి ఏదో మసిపోయేవాళ్ళని ఒక చిల్లర ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోతరాతలను రాయిస్తున్నా. నిజమే, నేను అడుగుతున్నా ఎందుకో మరి నీకు దమ్ముంటే మీరే ప్రెస్ పెట్టి చెప్పలేదు? మీ ముఖ్యమంత్రిరా, మీ విద్యుత్ శాఖ మంత్రిరా, మీ ఇంకో మంత్రిరా, ఎందుకు చెప్పలే? దయచేసి నేను ఆ రాష్ట్ర మిత్రుని కూడా అడుగుతున్నా, ఏం ఆధారాలతో రాసిండ్రు? ఎవరి పద్ధతిలో రాసిండ్రు? ఒక దిక్కు కమిషన్ విచారణ జరుగుతుంది, లేదా కమిషన్ అన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఇవి ఏ ఆధారాలతో ఇవి రాసిండ్రు మీరు చెప్పండి అని. దొంగ లెక్క సాటంగా వచ్చింది చేసిపోవాలి చీకట్లో ముసుగులేసుకొని. నువ్వు రాయించిన రాతే నిజమైతే ఎందుకు భాజపాతో మాట్లాడు రాయించి చెప్పలేదు? అందులో అక్షరం అక్షరం అబద్ధమే ఉంది. ఇవాళ ప్రధాన పత్రికల్లో, ప్రధాన శీర్షికల్లో వచ్చిన వార్త విద్యుత్ పైన అక్షరం అక్షరం అబద్ధమే, అక్షరం అక్షరం చీకటి కోణమే. బహిరంగంగా మాట్లాడే దమ్ము లేదు. ఇంత జరిగితే ఏం మాట్లాడుతున్నారు? దీనికి సపోర్ట్గా ఇవ్వాలి మాట్లాడే మేధావులు. ఏం జరిగింది మరి? 6,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ రమణ్ సింగ్ గారికి ఇచ్చిండా? అలా తిరిగి రమణ్ సింగ్ గారు కేసీఆర్ గారు పంపిండా? ఆయన కొన్ని ఉంచుకొని పాప మధ్యలో దత్తాత్రేయ గారిని కూడా పిలిచిండు రమణ్ సింగ్ గారు అయ్యేలా, వారికి కూడా ఏమైనా పంపిండ్రా? అది ఇప్పటికి కూడా కంటిన్యూగా చెల్లిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమైనా ఉంటుండా? దాంట్లో తెలంగాణ ప్రజల రూపాయిని అక్కడ పంపించి వస్తే మాకు వచ్చే లాభం ఏంది? ఏందన్నట్టుది? ఎంత స్పష్టంగా ఉన్న విషయం. దీనికి ఒక అబద్ధాన్ని సృష్టించి ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది చెప్పాలి. ఎగిరెగిరి మాట్లాడుతున్న బండి సంజయ్ రమణ్ సింగ్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పాలి. ఏది లేదు, ఎక్కడ ఒక అక్షరం వాస్తవం లేదు. ఆ కమిషన్ తెలిసేది అంతకన్నా లేదు. కేసీఆర్ ఉన్నందున్నట్టు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు, అవకాశమే లేదు. ఏం మాట్లాడతాడు? ఆ నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టిండ్రు ప్రాజెక్టు? నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాను ఇవ్వడానికి వ్యతిరేకిస్తే చెప్పుతాం కొడతాం వాడిని, ఎవడైనా సరే వాడు. ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెట్టినో రాయలసీమలో పెట్టినట్టు, ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషయం కాకుతున్నారు? కోదండరాము నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా, మాకాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆనాడు నాగార్జునసాగర్ నీళ్ళ విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన
ఒక్కనాడు కూడా నోరు మీద తెరిచి మాట్లాడలేదు ఈ సన్యాసం సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగారు, సీత కొరకు, భీమాముల కొరకు, ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికోడు వెన్నుపోటు పడుచుకుంటారు. మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ పెట్టడం అనేది మా హక్కు తప్పకుండా. ఎక్కడో 600, 700, 800 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పెడుతుంటే ఆనాడు మీ ఆంధ్ర బాసుల దగ్గర నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు, ఇవాళ నల్గొండ జిల్లా తెలంగాణలో లేనే లేదన్నట్టు, అక్కడ పెట్టడం ఏదో తప్పన్నట్టు మాట్లాడుతున్న సమాధానం చెప్పాలి వీళ్ళు. దీనికి ఎవడో నల్గొండలు పెట్టడానికి వ్యతిరేకించి వాడు ఎవడైనా సమాధానం చెప్పాలి. సింగరేణి బొగ్గునలు మనందరి హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. సింగరేణి తెలంగాణకు తలమానికమని, తెలంగాణ కొంగు బంగారమని మాట్లాడుకున్నాం, రాసుకున్నాం పాటలు. ఇవాళ నల్గొండను మామిడిను వేరు చేసి మాట్లాడతారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మొత్తం మీరు 60 ఏళ్ళు నాశనం చేసిపోయిన నల్గొండ జిల్లా ఇవాళ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది ఆర్థికంగా. 200,000 మందిని చంపేసిపోయారు దుర్మార్గంగా ఫ్లోరోసిస్ వ్యాధిని మాకు అంటగట్టి. ఇవాళ పోగొట్టుకున్నాం కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్లలోనే ఫ్లోరిన్ మహమ్మారిని మాయం చేసినాం. ఇంటింటికి నీళ్ళు తెచ్చి భగీరథ తెచ్చి అదొక నల్గొండ జిల్లాకే పరిమితం చేయలే, మొత్తం తెలంగాణకి ఇచ్చిండు కేసీఆర్. సమస్య ఎక్కడ ఒక్క ప్రాంతంలో ఉన్నా రాష్ట్రం అంతా ఒక్క తీరు అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేసి ఇంత స్పష్టంగా కనబడుతుంటే పరిపాలనలో పారదర్శకత, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం ఒకే పద్ధతిలో అభివృద్ధి జరగాలని చెప్పి తాపత్రయపడి పనిచేసిన కేసీఆర్ పైన ఒక చిల్లర ఆరోపణలు చేస్తూ మసిపూస్తూ ఏ మారికాయ చేస్తామనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలేం నమ్మరు. వాస్తవాలు ఇవి. అదే సమయంలో స్పష్టంగా చూపించినాం 2 రూపాయల 3 రూపాయల 90 పైసలకి ఏదైతే ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నామో అదే సమయానికి ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన సింహాద్రి స్టేజ్ 2 నుంచి 4 రూపాయల 33 పైసలు తీసుకోవాల్సి వచ్చింది, 4 రూపాయల 30 పైసలు తీసుకోవాల్సి వచ్చింది. మనం పీపీఏ చేసినాం. అది ఏ పద్ధతిలో పీపీఏ చేసినామో ఇది కూడా అదే పద్ధతిలో పీపీఏ చేసినాం. ఎన్టీపీసీది ఛత్తీస్గఢ్ది 2 ఒకే పద్ధతిలో పీపీఏ చేసినాం. మనతో పాటే పీపీఏ చేసుకున్న తమిళనాడు 4 రూపాయల 90 పైసలు చెల్లించింది అదే నెలలో 2 నెలల్లో. ఆ రోజుకి 3 రూపాయల 90 పైసలకు మనం ఏదైతే ఛత్తీస్గఢ్ పవర్ చెల్లిస్తున్నామో ఆ సమయానికి ఎన్టీపీసీ నుంచి మనం తీసుకుంటున్న జడ్జర్ నుంచి తీసుకుంటున్న విద్యుత్కి 17 రూపాయల యూనిట్కి చెల్లిస్తున్నాం. కూడంకల నుంచి తీసుకున్న విద్యుత్కి 11 రూపాయల చొప్పున చెల్లిస్తున్నాం. మీ కాలంలో జరిగిన అగ్రిమెంట్ 17 రూపాయలు ఎక్కువనా, 3 రూపాయల 90 పైసలు ఎక్కువనా, 11 రూపాయలు ఎక్కువనా, 3.90 ఎక్కువనా, 4.90 ఎక్కువనా, 3.90 ఎక్కువనా, 4.30 పైసలు ఎక్కువనా, 3 రూపాయలు 90 పైసలు ఎక్కువనా? లేదా వీళ్ళకి సోయి చదువుకోలేదా కోదండరాం? వీటి మీదనే సమాధానం చెప్పాలి. డొంక తిరుగుడు పోవద్దు కోదండరాం. ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడవద్దు. నేను చెప్పినంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో పెట్టి వీటి సమాధానం చెప్పాలి. వాళ్ళు రాయించిన దొంగరాతలకు రోతరాతలకు మద్దతిస్తూ ఈ రకంగా ప్రజలను దాని ప్రక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తారా? ఎప్పుడు తప్పని చెప్పాలి?
ఆ సమయానికి అవతలకి ఎక్కడ 2 రూపాయలకు 3 రూపాయలకు దొరుకుతుండే. పక్క రాష్ట్రం వాళ్ళు ఇవో 2 రూపాయలు 80 పైసలు 3 రూపాయలు 80 పైసలకే చేసుకున్నారు, లేదా 3 89 చేసిండ్రు. మీరు ఒక పైస తక్కువ పెట్టి ఎక్కువ పెట్టిరని చూపిస్తే నిజంగానే మేము ఆలోచన చేసుకోవాలి, మేము పొరపాటు చేసినామా అని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సమయానికి 3 రూపాయల 90 పైసలకు మేము చేసుకున్న నాటికి మనకంటే 1 పైస తక్కువ చేసుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా? దీనికి ఈ మేధావులు చెప్పాలి సమాధానం. అప్పుడు మనం ఎక్కువ చెల్లించినట్టయితుంది, అప్పుడు ఎంత తేడా ఉందో ఆ పైసలు మన నష్టం జరిగిన భావించాల్సి వస్తుంది. ఎట్లా చెప్తున్నారు, ఏ ఆధారంతో చెప్తున్నారు? ఇవాళ 6,000 కోట్ల నష్టం జరిగింది అని కోదండం ఏ ఆధారంతో చెప్తున్నాడు? చెప్పాలి సమాధానం. దొంగలతో చేతులు కలిపి నీకున్న ఈర్ష్యను నీకున్న ద్వేషాన్ని ప్రకటించుకుంటున్నాం. అందుకే ఇవాళ ఏదైతే తప్పుడు రాతలు రాసి ఎవడు లేకుండా ఎవడు చెప్పకుండా దానికి అమ్మ ఎవడో చెప్పకుండా ఆధారం లేకుండా రాసిన రాతల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులైనా ఇటువంటి వేసేటప్పుడు ఆ మీడియా హౌసెస్ మీరు బాధ్యతగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. వీళ్ళను చిచ్చి వాళ్ళనుకోవాలన్నా మంచి వాళ్ళనుకోవాలన్నా ఈ మాటలు మాట్లాడే వాళ్ళని మంది అయింది ఇప్పుడు. హలో, వస్తుందా? ఈ ఒక తెలివి తక్కువ తనంతోనో మూర్ఖత్వంతోనో వస్తున్న మాటలు ఆయన కమిషన్ తప్పు పడతారా, వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఉంది, కేసీఆర్ ఎమ్మడి అరెస్ట్ చేయాలి, ఇక మొత్తం మేమేమి ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలి అన్న ఆతృత కనబడుతుంది. 5 ఏళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, బండి సంజయ్ రేవంత్ రెడ్డి వేరువేరు కాదు, కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే ఈ రాష్ట్రంలో, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు అనే విషయం మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఇంకా మరో తార్కాణం బండి సంజయ్ మాటలు. బండి సంజయ్ కనీస జ్ఞానం లేదు. ఒక జడ్జినే మార్చమని అడిగే హక్కు ఒక నేరారోపితుడికి ఉంటుంది, ఒక నిందితుడికి ఉంటుంది. గా విషయం కూడా కనీస పరిజ్ఞానం లేనివాడు బండి సంజయ్. ఇంకా గొప్ప మేధావులు వీళ్ళు, మంచి పోవాలి ప్రజలకు. ఏది వాళ్ళు చెప్తుంది ప్రధానమైనది, వాళ్ళ భద్రాద్రి విషయంలో వాళ్ళ ఆబ్జెక్షన్ ఏంది? కేవలం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వాడితే కొంచెం పొగ తక్కువ వచ్చేది, 1 కిలో 2 కిలోల బొగ్గు తక్కువ ఖర్చు అయ్యేది, దానివల్ల రోజుకు 1 కిలో బొగ్గు ఎక్కువ కాలితే 25 ఏళ్లలో 8,000 కిలోలు కాలేది అని చెప్పి ఒక కాకి లెక్కలేసి ఏదో ప్రజలు పక్కదో పట్టించి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రజలు, నగరాల ప్రజలు, పట్టణాల ప్రజలు, మీరు ఒకవేళ హైదరాబాద్లో రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది, 1,000 మెగావాట్ల విద్యుత్ తక్కువై హైదరాబాద్లో విద్యుత్ కోతలుంటే మీరు అనుభవించిన క్షోభ, ప్రతిరోజు లక్షల జనరేటర్లు ఏ షాపుకు పోయినా సాయంత్రం కాగానే మొదలైన జనరేటర్ల వృధా, వాటి చప్పుడు వల్ల వచ్చిన శబ్ద కాలుష్యం ఎంత, వాటి పొగ వల్ల వచ్చిన, వాటి కార్బన్స్ వల్ల వచ్చిన వాయు కాలుష్యం ఎంత, ఆ పొగ పీల్చుకోవడం ద్వారా ఆ షాపులో ఉన్న ప్రజలు, ఆ షాపు నుంచి నచ్చిన ప్రజలు, 8 లక్షల మంది తెలియకుండానే పరోక్షంగా క్యాన్సర్ బాధన పడి ఉంటారు. ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా ఆ విద్యుత్ ఉత్పత్తితోని
అది హైదరాబాద్ తీసుకురావడం వల్ల ఆగిపోయిన జనరేటర్లు, ఆగిపోయిన కాలుష్యం, దీనివల్ల మనకు నష్టం జరిగిందా లాభం జరిగిందా ఒకసారి ఆలోచించండి. ఒక 1080 మెగావాట్ల విద్యుత్తు ఎక్కడనో మనుగూరులో ఉత్పత్తి అయితే ఆ విద్యుత్ వచ్చి హైదరాబాద్లో ఉన్న లక్షలాది జనరేటర్లను ఆపేస్తే అది మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి, వీళ్ళు మాట్లాడుతున్న దుర్మార్గం ఎట్లా ఉంది? ఎంత దుర్మార్గంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టాలని చెప్పి ఏ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇటువంటి మేధావులను ఒకసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. హైదరాబాద్కే కనుక 1000 మెగావాట్లు తగ్గబడితే, రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు విధిస్తే సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్ని లక్షల జనరేటర్లు నడవాలి, ఎన్ని కార్బన్స్ ఉత్పత్తి కావాలి, ఎంత పొగ రావాలి, ఎన్ని లక్షల మంది ఆ శబ్ద కాలుష్యానికి బలి కావాలి? అక్కడెక్కడో ఒక 4-5 కిలోల బుక్ ఎక్కువ వాడిదు, సూపర్ క్రిటికల్ పెట్టకుండా సబ్ క్రిటికల్ పెట్టడం వల్ల. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దానివల్ల ఏదో బొగ్గు కొంత ఖర్చు ఎక్కువైతుంది రోజుకింత, దానివల్ల 25 ఏళ్లలో 20 లక్షలు 20 కోట్లు ఖర్చు అయ్యి నష్టమవుతుందని చెప్తున్నాను. కానీ నేనేం చెప్తున్నా అంటే, సూపర్ క్రిటికల్ అనేది 7-8 ఏళ్ళలో 10 ఏళ్ళకో పూర్తి అవుతుంది. ఇది వాస్తవానికి 2 ఏళ్ళకే పూర్తి చేస్తాము అని చెప్తే బిహెచ్ఎల్, మేము కూడా గవర్నమెంట్ సంస్థ కాబట్టి తప్పకుండా వస్తుంది అని మేము ఇచ్చినాం. కాస్త ఆలస్యమైనప్పటికీ, ఎవడో కేసు వేసి ఆపినా కరోనా వచ్చి ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడు అది ఉత్పత్తి అయింది, వస్తుంది, ప్లాంట్ ఏమి ఆగలేదు. ఆ నిజమే, ప్లాంటు టైం అయిపోయింది కాబట్టి కేంద్రం నడవనిస్తలేదు, మన పైసలని ఆగిపోయినామంటే మేము బాధ్యతమవుతాం. కానీ బ్రహ్మాండంగా అది ఉత్పత్తి చేస్తుంది, ఆ విద్యుత్ ఉత్పత్తి మనకు వచ్చింది. నేనేమంటున్నా, ఈ 2-3 ఏళ్లలో అది ఏదైతే ఉత్పత్తి చేసిందో ఆ ఉత్పత్తి వల్ల బయట ఎక్కడో 5 రూపాయలు 6 రూపాయలు కొనే తప్పింది. దానివల్ల ఇంకా కోట్లాది 1000 కోట్ల రూపాయలు మనకు మిగిలినాయి, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం కాపాడబడింది, హైదరాబాద్ శబ్ద కాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి కాపాడబడింది. ఇది వాస్తవమా కాదా, ఇది అవసరమా కాదా? హైదరాబాద్ ప్రజలు ఇంకా ఇదే మళ్ళీ మనం జనరేటర్లతోనే చేద్దామా ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం. నేనేమంటున్నా, గదే లెక్క చెప్పాలి. ఇవాళ ఈ రాత రాయించినోడు ఎవడో బాజాప్తికి వచ్చే దమ్ము లేక, అది నిజం కాదు కాబట్టి, అది అబద్ధం కాబట్టి దొంగరాతలు రాసి రాయించరు తప్ప దానికి బాధ్యుడు ఎవడో చెప్పలే. ప్రజలు కూడా గమనించాలి, ఇది రాయించిన వాడేవాడు, ఇది రాసిన వాడేవాడు, మాట్లాడిన వాడేవాడు, బాధ్యులు ఎవరు చెప్పలే. అందులో నిజం ఉంటే మాట్లాడేటోడు ఎవడోవాడు, మంత్రి ఎవడో, అది అక్షరమక్షరం అబద్ధం కాబట్టి ఆ రకంగా దొంగరాత రాయించారు. అందులో అక్షరం కూడా నిజం లేదు కాబట్టి నేను మీకు ముందే చెప్పిన, ఛత్తీస్గఢ్ ఒప్పందం అనేది ప్రభుత్వం మధ్యన, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి రమణ సింగ్ గారు నోటీస్ చెప్తే చాలు, నిజమే మాకు వచ్చినాయి పైసలు, అదనంగా వచ్చినాయి తెలంగాణ నుంచి అని చెప్పి. వాస్తవం ఏంది, ఇవాళ మనం ఇచ్చిన పైసలు, మన ఈఆర్సీ ఏదైతే ఇచ్చిందో 390 చెల్లించండి అని చెప్పి, వాళ్ళ ఈఆర్సీ దాన్ని ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన పంచాయతీ ఇప్పుడు ఆప్షన్లో ఉంది. అంటే దీని అర్థమైంది, ఇంకా కూడా ఛత్తీస్గఢ్ మాకు తక్కువ ఇచ్చిండ్రు అని కొట్లాడుతుంది ఈరోజు వరకు కూడా. ఇంత స్పష్టంగా కనబడుతుంది, ఇంకా మాకే సరిపోయిన రాలేదని వాళ్ళు అడుగుతుంటే, వీడు మీరు ఎక్కువ ఇచ్చిర్రు, 6000 కోట్లు పోయినాయి, 12000 కోట్లు పోయినాయి అని కాకి లెక్కలు రాసి, దొంగరాతలు రాసి, దొంగోడు చీకట్లో చేదు వేసిపోయినట్టు చేసి పక్కదారి పట్టించకపోతే ఏంది ఇది? ఇంత స్పష్టంగా ఉన్నాయి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఛత్తీస్గఢే మాకు ఇంకా తక్కువ వస్తుంది, మేము బిడ్డ ఖర్చు కంటే తక్కువ ఇచ్చిర్రు అని చెప్తున్నాడు వాడు, కేసు వేసిండు ఆప్టెల్లో. దీని అర్థం కేసీఆర్ తెలంగాణ మిగిలిచ్చినట్టే నష్టం చేసినట్ట? ఇది వాస్తవం.
రైట్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మా జిల్లా మంత్రి నేను అందుకే కొంచెం సందర్భాల్లో నాకు ఇష్టం ఉండదు ఆయన గురించి మాట్లాడు ఎందుకంటే ఆ మాట్లాడేది అది నాలుగో తాటి మట్టు అర్థం కాదు ఒకటే నిమిషం ఇటు ఒకే నిమిషంలో అటు సొంత పార్టీలోనే ఏది పడితే అది మాట్లాడేటోడు కానీ ఒకటి మాత్రం వాస్తవం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా గతంలో ఆయన చాలాసార్లు ఏ యాదాద్రి మేము రాగానే బంద్ చేయిస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి కానీ బంద్ చేయిస్తా అన్నాడు ఇప్పుడు బంద్ చేపిస్తాడా నడవనిస్తాడా దాని ప్రారంభోత్సవానికి పోతాడా ఆయన రేసే ఉంటే ప్రారంభోత్సవానికి పోదు రేపు నిజంగా మనిషి అయితే రేపు పోదు రేపు ప్రారంభోత్సవానికి మాట్లాడి రాని అని చెప్తానండి పూర్తి కానీ ప్రారంభోత్సవంలో కానీ అని చెప్తాను ఇంకా అసలు విషయాలు దంత మాట మీద నిలకడలేనివాడు ఏం మాట్లాడాలి గారి గురించి నేను వాళ్ళ పార్టీని ఎవరు పట్టించుకోరు ఏ ఇది ఉత్త కేసులు ఏంటి అంటుంటారు దాని గురించి వంద శాతం నేను కోదండరామ్ని పేరు తీసుకొని చెప్పిన ఇప్పుడు కోదండరామ్ ఏదో చిన్న పదవి కొరకు లొంగిపోయి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడదని నేను కూడా అనుకోను ఇప్పుడు నేను చెప్పిన దీని మీద మాట్లాడమని కోదండరామ్ అదే సమయంలో తెలంగాణ రాష్ట్రమే ఎన్టీపీసీ నిర్మించిన సింహాద్రి స్టేజ్ 2 నుంచి 4.33 రూపాయలకు పీపీఏ చేసుకున్న మాట నిజమా కాదా దాంతో పోలిస్తే ఛత్తీస్గఢ్ పవర్ తక్కువనా కాదా అదే సమయంలో తమిళనాడు 4.90 రూపాయలకు పీపీఏ చేసుకున్న మాట నిజం కాదా వీటి సమాధానం చెప్పాలి ఎందుకు ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా వీటిని దాచిపెట్టి కోదండరామ్ దొంగల మద్దతుగా మాట్లాడుతున్నాడు ఏంటి దీని వెనకాల ఉన్న మతలబు ఏంది ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ అదే కదా ఆయన కూడా పదవుల కొరకు పాకిలాడాడు తప్ప ఆయన వేరే కాదు అని నిరూపించుకుంటున్నాడు ప్రజలకు కూడా అర్థం కావాలి తెలంగాణలో చాలామంది ఆయన ఇష్టపడే ఒకప్పుడు రైట్ థ్యాంక్ యూ